వ్యర్థ జలాలు కాలుష్య రూపంలో ప్రాణాలు తీస్తున్న ఐటీసీ అని ఆరోపిస్తున్న స్థానిక ప్రజలు. కాలుష్య కారణంతో క్యాన్సర్ ఊపిరితిత్తుల వ్యాధులకు గురి చేస్తున్న ఐటీసీ. ఐటీసీ కంపెనీ విడుదల చేసే వ్యర్థ జలాల పైపులు లీక్ అయ్యి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయని మరియు జాతీయ రహదారిపై తరచు పైపు లీక్ అవ్వడం వల్ల ప్రజలు తాము ఇబ్బందులకు గురి అవుతున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ని రాష్ట్ర లెవెల్లోనే ఇష్యూ చేయమని కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఇది ఆధారం తప్ప ఇంకో ఆధారం లేదు. వీళ్ళు రోజుకు ఒక లైన్ కొత్త లైన్ వేస్తామని చెప్పి ఒకరోజు 12 అడుగులు అంటారు. ఒక పైప్ లైన్ ఎప్పుడు పగులుతుందో ఎప్పుడు వస్తుందో ఏ ఇబ్బందులు వస్తాయో అని మేము కనీసానికి నిద్రలు కూడా లేకుండా నాన్న ఇదిగా ఉన్నాం. అసలు రోడ్డు మీద బతకడమే కష్టంగా ఉంది. ఈ దుమ్ముకు దుమ్మికి దూనికి ఓర్చుకొని మేము ఉంటున్నాము. ఈ 30-40 సంవత్సరాల నుంచి మా ఎన్ని కష్టాలు కలెక్టర్ గారు ఇవన్నీ కలిసానికి అర్థం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ నెక్స్ట్ ఈ పొల్యూషన్ వల్ల మేము ఎంత ఇబ్బంది, ఈవెన్ బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది సార్. మాకు లంగ్స్ స్ట్రక్ అయినట్టు, బ్రీతింగ్ అందనట్టు అనిపిస్తుంది ఈ డస్ట్, ఈ స్మోక్, ఈ పొల్యూషన్ వల్ల. అయినా తట్టుకుంటున్నాం, ఎందుకంటే ఈ బీపీఎల్ వల్లే మనకు ఒక ముద్ద లోపలికి బిజినెస్ అనేది ఉందనుకోండి. అయినా ఇప్పుడేమో ఈ రోడ్ మీద పొల్యూటెడ్ వాటర్ పోతుంది. ఏంటంటే ఆ కాల్వ మీరు ఇల్లులు తీయకపోవడం వల్లే అదంతా లీక్ అవుతుంది. మీరే రెస్పాన్సిబుల్, ఇంతమందికి అంటారు. ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్కి రెస్పాన్సిబుల్ మేమేనా సార్? అందరం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. మేము కష్టపడితేనే ఆ రోజు హ్యాపీగా తినగలుగుతాం. మాకేం కోట్లు లేవు, ఆస్తులు లేవు, మాకు ఎవరు ఇచ్చింది కాదు సార్. అలాంటి చిన్న చిన్న ఫ్యామిలీస్ దగ్గర మాకు ఒక 10 ఇయర్స్ నుంచి ఒక మెంటల్ టార్చర్ ఉంది సార్. ఒక స్టెప్ కట్టుకోవాలన్నా, ఒక ఫ్లోరింగ్ చేయించుకోవాలన్నా 10,000 అయింది. ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఈ బీపీఎల్తో ఏమీ చేయించుకోలేకపోతున్నాం. మేము అన్నింటితో ఇబ్బంది పడుతున్నాం. స్మోక్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అంతా కల్తీ సార్. వాటర్ కూడా పొల్యూటెడ్ వాటర్ వస్తుంది. ఒక పైప్ లైన్ వేయించుకో